గుత్తులు గుత్తులుగా భలే వేలాడుతున్నాయి కదా. ఎక్కడుంటే అక్కడే గోల వీళ్ళు, చాలా పెద్ద కాయ కదా. సో ఇక్కడ గుత్తులు చూస్తున్నారా ఎన్నెన్ని గుత్తులు వేలాడుతూ ఉన్నాయో కదండి. ఇవేంటి అనుకుంటున్నారా, చూస్తున్నారా ఎంత బాగుందో. చూసారా మంచి కలర్ వచ్చింది, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇక్కడ చూసారండి ఇవి నారింజ కాయలు అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గానికి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చాము, అయితే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఫామ్ హౌస్ లో ఉన్నానండి. ఇక్కడ అన్ని కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. ఎప్పుడు ప్రతి ఏటా మనం ఇక్కడికి వచ్చి మనకు కావాల్సినవన్నీ కోసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈరోజు నేను హార్వెస్ట్ లో ఏం కోసాను అనేది చూపిస్తాను, వచ్చేయండి. అయితే నాతో పాటు మన పిచ్చుకలు కూడా వచ్చే హాలిడేస్ కదా, కొంచెం ఎంజాయ్ చేయడానికి వచ్చారనమాట. అయితే ఇక్కడ మీకు చూపిస్తానండి, ఫస్ట్ మనం కొన్ని స్టార్ ఫ్రూట్స్ అయితే కోసుకుందాం. గుత్తులు గుత్తులుగా భలే వేలాడుతున్నాయి కదా. ఇవైతే చాలా స్వీట్ గా ఉంటాయండి, బాగా పండినాయి కదా కాయలు. అయితే చూస్తున్నారా ఎంత బాగున్నాయో. పచ్చి వదిలేస్తున్నాను, పండువి అయితే ఇప్పుడు మనం కోసుకుందాం. ఓకే, ఏ పిల్లలు బాగా ఎల్లోయిష్ గా అయిన కాయలు అయితే కొయ్యండమ్మా, అవైతే స్వీట్ గా ఉంటాయి. ఓకేనా, పచ్చి వదిలేయండి. హా మోల్ నుండి అగో అక్కడ చూడండి, అక్కడ గుర్తుంది తెంపండి. అది కదా మీకు అందుద్దా, ఇక్కడ చూడండి. ఆ అలాగే ఎక్కడుంటే అక్కడే గోల వీళ్ళు. అలాగే ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ వాళ్ళు కోస్తున్నారు కదండి. ఈ పక్కన చూడండి సపోటా ప్లాంట్ అయితే ఉంది కదా, కొంచెం పెద్దగా అయిన కాయలు అయితే మనం కోసుకుందాము. ఇవన్నీ కూడా మనం బియ్యంలో పండబెడితే చక్కగా పండిపోతాయి. ఓకే, మా సాయి అక్కడికి వెళ్తున్నాడు, నాకైతే అందట్లే. కొమ్మతో తెంపు బుజ్జి, కొమ్మ కొమ్మ కావాలి. చాలా పెద్ద కాయ కదా. ఇవన్నీ కూడా మనం ఒక 2-3 డేస్ బియ్యంలో పెట్టుకుంటే చక్క పండుతాయి. ఇంకా పైకి చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు. అయితే అవి మాకు కొంచెం అందవు కాబట్టి మా సాయి కోస్తాడు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి వాటర్ యాపిల్స్ అనమాట. ఇది ఒక కలరు, అంటే రెగ్యులర్ కలరు, ఇంకా వైట్ ఇంకా రెడ్ కూడా ఉంది. కాకపోతే అవి ఇంకా పిందులు పిందులుగా ఉన్నాయి, ఇంకా టైం అయితే పడుతుంది. సో ఇక్కడ గుత్తులు చూస్తున్నారా ఎన్నెన్ని గుత్తులు వేలాడుతూ ఉన్నాయో, భలే ఉన్నాయి కదా. ఇవి కూడా కొన్ని తెంపుదాం. సో ఓకే, ఇక్కడ చూసారండి ఇలా కింద నుంచి చూస్తూ ఉంటే ఎంత బాగున్నదో. అసలు నిజంగా ఎంత బాగున్నాయి కదా ఫ్రూట్స్. అయితే నిజంగా పెద్ద పెద్ద కాయలు అనమాట ఇవన్నీ కూడా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాము. భలే ఉన్నాయి కదా, ఎక్కడ తెంపాలో అసలు నాకైతే అర్థమే అవ్వట్లేదు. చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయన్నమాట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ. చాలా కాయలు అయితే ఇప్పుడు మన పిల్లలు తింటున్నారు నానా. ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవేంటి అనుకుంటున్నారా, ఇవైతే పంపర్ పనేసుకెళ్ళండి, పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట. చూస్తున్నారా ఎంత బాగుందో. అయితే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కూడా మనం కట్ చేసుకుందాం, అంటే హార్వెస్ట్ చేసుకుందాం. అబ్బా బాగా పండింది కదా, ఒక కాయ అయితే కోసాను. ఇంకా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా, చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి, ఇంకా పైకి కూడా ఉన్నాయి. ఇంకేం ఫ్రూట్స్ ఉన్నాయి రండి చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదండి నిమ్మకాయలు అనమాట, నిమ్మ చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. కొంచెం ఈ సైజులో ఉన్న కాయలన్నీ కూడా మనం తెంపుకుంటే ఇంకో 2 డేస్ పండిపోతాయి. చూసారా మంచి కలర్ వచ్చింది, ఎంత మంచి స్మెల్ వస్తుందో. అయితే రైట్ రౌండ్ అయితే కాయలు ఉన్నాయి, పెద్దగా అయినవన్నీ మనం ఇప్పుడు తెంపుకుందాం. ఓకే, పూత చూసారు ఎలా ఉందో, మొత్తం పూత మీద ఉందన్నమాట చెట్టు అంతా కూడా, భలే ఉంది కదా. ఎప్పటికప్పుడు మనం గొప్పు తీసుకొని వాటరింగ్ పెట్టుకుంటే కాయ అనేది పెద్ద సైజులో వస్తుంది. ఇక్కడ చూసారండి ఇవి నారింజ కాయలు అనమాట, ఎండాకాలంలోనే మనకి మంచిగా పనిచేస్తాయి అనమాట. ఇవి చక్కగా షుగర్ వేసుకొని సబ్జాలు వేసుకొని ఇవి పిండుకొని చల్లగా మనం 1-2 ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే భలే ఉంటుందండి. సో ఇవి కూడా మనం కట్ చేసుకుందాం.
తెలుసు కదా. దీనికైతే ఈ నారింజకైతే ములు లేదు. ఇప్పుడు మనం తెంపుకున్న నిమ్మకాయలకైతే చాలా ఎక్కువ ములులు అన్నమాట. చూసారా భలే ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి మామిడికాయలు భలే వేలాడుతున్నాయి కదా. చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫస్ట్ పంట అనేది కోసేసారు. ఇవి ఇప్పుడిప్పుడు కొంచెం మొదలయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి కూడా మనం కోసుకున్నాం. అయితే వీటితో నేను ఆవకాయ పెడదామని చెప్పి కోస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి మా సాయి అయితే పనసపళ్ళు కోస్తున్నాడు అనమాట. చక్క పరువు తగిలే అనమాట. ఇవి ఎలా తీసుకొచ్చి మనం గోన్లో కానీ ఎక్కడైనా ఒక చీకటి ప్రదేశంలో పెట్టుకుంటే చక్కగా 2-3 రోజులకి పనసపళ్ళు అనేది పండిపోతాయి అనమాట. సో అయితే ఇంకా ఒకటి కొయ్యమంటే మా సాయి 2 కోసాడు. చిన్న నారింజకాయలు కోసాను కదా మా వంటాయి అయితే పెద్దవి కోస్తున్నాడు అనమాట. ఇవైతే చక్కగా స్వీట్ అయితే ఉంటదండి. ఇప్పుడు నేను ముందు కోసిన అయితే కొంచెం పులుపు బగర తగులుతుంది కానీ అయినా సరే మనకి ఎండాకాలంలో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని చక్కగా వాటర్ జ్యూస్ లా చేసుకుంటే బాగుంటది అనమాట. ఇవైతే మనం ఇంకా చెప్పక్కర్లేదు చాలా స్వీట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు కట్ చేసి షార్ట్స్ రూపంలో షేర్ చేస్తాను. సో అయితే మనం ఫామ్ హౌస్ లోనైతే ఇన్ని రకాల ఫ్రూట్స్ అయితే కోసుకున్నామండి. చూస్తున్నారా పనసకాయలు కోసాము, మామిడికాయలు అండ్ మామిడి పళ్ళు కోసుకున్నాం, వాటర్ యాపిల్స్ కోసం, స్టార్ ఫ్రూట్స్, నారింజకాయలు, లెమన్, నెక్స్ట్ సపోటా భలే ఉన్నాయి కదండి. అలాగే దాంతోపాటు పంపర్ పనసకాయ కూడా కోసుకున్నాం అనమాట. సో ఇంకా చాలా రకాలైతే పళ్ళు అయితే ఉన్నాయండి. కానీ ప్రస్తుతానికి అయితే ఇవైతే కోసం, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కోసి మీకు చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది నేను అనుకుంటున్నాను. సమ్మర్లో ఏంటంటే అనేక రకాలైన ఫ్రూట్స్ అయితే కోసుకోవచ్చండి. రకరకాల మ్యాంగోస్ తిన్నాము, అలాగే ముంజులండి, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. సో అయితే వీడియో అనేది ఇదండి, నేను ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. చీకటి అయితే పడిపోతుంది అనమాట. చాలాసేపు నుంచి ఇవన్నీ తెంపుకుంటున్నాం కదా. సో వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టా ఫాలో అవ్వండి. పేజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. తప్పకుండా వీడియోని లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మనం కలుసుకుంటాం. అంతవరకు మనం మేము అందరం కూడా సెలవు తీసుకుంటాము. మరి ఉంటానండి. సమస్త లోక సుఖిన భవంతు.